ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అవిష చెట్టు గురించి పూర్తి సమాచారం అయితే అందించబోతున్నాను అవిష చెట్టు ఆయుర్వేదంలో అవిష చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది మరి అవిష చెట్టుని సంస్కృతంలో ఉమ లేదంటే అగస్త్య వృక్షం అంటారు దీన్ని హిందీలో మసినా అని అంటారు తెలుగులో అగసి చెట్టు లేదంటే అవిష చెట్టు ఈ రెండు పేర్లతో మాత్రమే పిలుస్తూ ఉంటారు ఈ అవిష చెట్టుకి తెల్లటి పూలు ఉంటాయి అలాగే ఇందులో రకాలు కూడా ఉన్నాయి తెల్ల అవిష పూలు అలాగే ఎరుపు అవిష పూలు నలుపు అలాగే పసుపు పూసే నాలుగు రకాల చెట్లు అయితే ఉన్నాయి మరి దీని యొక్క చెట్టు బెరడు ఆకు పూలు చేదుగా ఉంటాయి వీటి యొక్క రసం అనేది కొంచెం స్వల్పంగా వేడి చేస్తుంది మరి ఇది మహాశక్తి చాలా శక్తిగా ఉంటుంది కపరోగాలు క్రిమి రోగాలు పైత్య జ్వరాలు రక్త పైత్యం సర్ప విషానికి కూడా దీన్ని చాలా చాలా విరుగుడుగా ఉపయోగిస్తూ ఉంటారు అతి కొవ్వు కూడా పూర్తిగా కరిగిపోతుంది ఈ యొక్క చెట్టు ద్వారా ఊబకాయం బాణపొట్ట అంటాం కదా అది కూడా పూర్తిగా కరిగిపోతుంది మరి ఈ అవిష చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి యొక్క వీడియోలో చూద్దామండి ఈ అవిష అవిష చెట్టు యొక్క ఆకు అవిషాకు అంటారు దీన్ని కొద్దిగా సున్నం అంటే మనం పాన్లో వాడుతూ ఉంటాం సున్నం దీన్ని కలిపి నూరి దీన్ని గనక దూజితో అంటించి దీన్ని గౌద బిల్లలు ఏమైతే ఆ పైన ఉండే గౌద బిల్లలు లేదంటే మొలల్లో వచ్చే బిల్లలు అంటారు వీటిపైన దీన్ని వ్రాస్తూ ఉన్నట్లయితే అవి కరిగిపోతాయి ఇక సుఖ విరవచనానికి ఎలాగో చూడండి ఈ అవిషాకుతో ఆకుకూరగా వండి తింటూ ఉంటే చక్కగా సుఖ విరోచనం కలుగుతుంది అలాగే ఇదొక కూర తినడం ద్వారా ఊబకాయం బాణపొట్ట శరీరం పైన సాగిన కొవ్వు చర్మం అంతా కూడా కరిగిపోయి సన్నగా నాజుగ్గా తయారవుతారు మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకో వాడుకొని తినవచ్చు అయితే దీన్ని ఆకుకూరగా వండుకొని తినడం అనేది మన పూర్వీకుల యొక్క సాంప్రదాయం పూర్వకాలంలో దీన్ని చక్కగా ఆకుకూరగా వండుకొని తినేవాళ్ళు ఈ కంటి రోగాలకి ఈ యొక్క అవిష యొక్క ఆకును తీసుకొని దీన్ని కడిగి చేతితో నలిపి రసం తీయాలి తర్వాత దీన్ని వడపోసి వచ్చిన ఆ రసం ఏదైతే ఉందో దీనిని ఒక చుక్క కంటిలో వేస్తూ ఉన్నట్లయితే కంటి మస్కలు తగ్గిపోయి చక్కగా మంచి చూపైతే మెరుగుపడుతుంది ఇంకా ఈ యొక్క రసం ద్వారా అంటే ఇలా ఒక్కొక్క చుక్క తరచూ మనం వేస్తూ ఉన్నట్లయితే రేచీకటి కూడా శాశ్వతంగా మాయమైపోతుంది ఇక పారిశపు తలనొప్పి అంటే ఒక పక్క వచ్చే నొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు మరి ఈ తలనొప్పికి అవిష గింజలు ఐదు గ్రాములు ఆవాలు ఐదు గ్రాములు కలిపి మంచినీటితో మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తల కనతలపైన పట్టులాగా వేస్తూ ఉన్నట్లయితే చక్కగా పార్శ్వపు తలనొప్పి ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది ఇక శరీరం యొక్క కాంతికి అంటే నలుపుగా ఉండేవాళ్ళు తెలుపుగా మారటానికి ఒక మంచి అవకాశం నలుపు పూర్తిగా విరిగిపోతుంది దీని ద్వారా సాధ్యం ఎలా అంటే అవిష పూలు తెచ్చి ఆరబెట్టి దంచి బాగా జల్లించి పొడి చేసుకోవాలి ఇప్పుడు రోజు ఈ పొడిలో పాలతో కొంచెం కలిపి ఈ పొడిలో పాలతో మెత్తగా కలిపి నూరి అందులో కొంచెం వెన్న కూడా కలిపేసి దీన్ని శరీరానికి కనుక నలుగుపిండిలాగా మర్దన చేస్తూ ఉన్నట్లయితే ఆ నలుపు అనేది విరిగిపోతుంది నలుపుగా ఉన్నవాళ్ళు తెలుపుగా మారతారు చరమంలో చరమం రంగులో చాలా మార్పు కనిపిస్తుంది మీరు ప్రయత్నం చేయండి ఆశ్చర్యపోయే అయితే దీని ద్వారా వస్తాయి ఇంకా ఇది మన కిడ్నీ సమస్యలకు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ అవిష గింజల్ని ద్వారగా వేయించి వాటిలో సగానికి అంటే వాటి సమాన సగం బలంగా తూకంగా ఉన్న కండ చక్కెర కలిపి రోడ్లో వేసి బాగా దంచి ఆ మెత్తగా పొడయలా చూసుకోవాలి తర్వాత దీన్ని ఒక ముద్దలా చూ చేసి పది గ్రాములు మోతాదుగా లడ్డులా చేసుకొని తింటూ ఉన్నట్లయితే కిడ్నీ సమస్యలు కిడ్నీ పాడైన వాళ్ళకు కూడా ఇది చాలా కిడ్నీలో రాళ్ళు పోతాయి పాడైపోయిన కిడ్నీలు ఏమైతే ఉన్నాయో అవి కూడా చక్కగా మళ్ళీ యధావిధిగా చక్కగా వచ్చేస్తాయి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇక ఉబ్బసానికి కూడా ఇది చాలా చాలా మంచి వైద్యంగా చెప్పుకోవచ్చు ఎలా అంటే ద్వారగా వేయించిన గింజలు నలభై గ్రాములు తీసుకొని ద్వారగా వేయించిన మిరియాలు పది గ్రాములు తీసుకొని విడివిడిగా దంచి దగ్గర పెట్టుకోవాలి తర్వాత రోజు రెండు పూట్ల మూడు గ్రాములు పొడి అంటే మూడు గ్రాముల పొడిలో ఒక స్పూన్ తేనె కలిపి మనం తింటూ ఉన్నట్లయితే రెండు లేదా మూడు వారాల్లోనే అంటే పది నుంచి ఇరవై రోజుల మధ్యలోనే ఈ ఉబ్బసం వ్యాధి అంటే ఉబ్బసం ఆయాసం దగ్గు ఏదైతే ఉందో ఇది పూర్తిగా నయమైపోతుంది ఇక సెగగడ్డలు కొందరికి శరీరం అనేది ఉరికగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఎక్కువగా ఈ సెగగడ్డలు అలాగే ఉండే గడ్డలు ఉంటాయి ఇవి కూడా ఉంటాయి శరీరం పైన అలాగే ఉంటాయి ఈ గడ్డలు కనుతుల లాగుండి భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది మరి అలాంటి వారి చేయవలసింది ఏంటంటే ఈ గింజలు పసుపు కొమ్ములు సమంగా తీసుకొని మెత్తగా నూరి దీన్ని గడ్డలపైన వేసి మర్దన చేస్తూ ఉన్నట్లయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఖచ్చితంగా ఈ గడ్డలు అలాగే కనుతులు ఏమైతే ఉన్నాయో ఇవి కరిగిపోయి పాకానికి వచ్చి పగిలిపోతాయి ఇక శరీరం అనేది సౌందర్యంగా తయారవ్వాలంటే దీని ద్వారా సాధ్యం అంటే చక్కగా అందంగా ఏదైతే ఊబకాయం ఉందో ఇదంతా కొవ్వంత కరిగి చూసే వాళ్ళకి అందంగా నాజుగ్గా తయారు చేయొచ్చు ఎలా అంటే ఈ గింజలు మినప్పప్పు గోధుమలు ద్వారగా వేయించిన పిప్పల పొడి ఇప్పుడు ఈ నాలుగు అంటే గింజల పొడి మినప్పప్పు పొడి గోధుమలు పొడి అలాగే పిప్పల పొడి వీటిని ద్వారగా వేయించి పొళ్ళు కొట్టుకొని మొత్తం కలుపుకోవాలి రోజు స్నానానికి గంట ముందు తగినంత పొడిలో మంచి నెయ్యి కలిపి ఆ ముద్దని ఆ శరీరం అంతా కూడా ముఖానికి చేతులకి కాళ్ళకి అంతా కూడా బాగా దీన్ని రుద్దుకొని తర్వాత అది బాగా ఆరిపోయిన తర్వాత స్నానం చేస్తుంటే మంచి శరీరం కాంతి కలుగుతుంది అలాగే కొవ్వు కూడా కరిగిపోతుంది శరీరం అనేది మంచి ఆకృతి వస్తుంది నాజుగ్గా తయారవుతుంది దీన్ని మీరు ప్రయత్నం చేయొచ్చు ఇక కొంతమందికి బాణ ఉంటుంది ఆ బాణ పొట్ట అంటే ఈ పొట్ట వరకు ఆ బాణలాగా చూసే వాళ్ళకి అందవికారంగా ఉంటుంది దీనికి మంచి వైద్యం ఈ యొక్క అవిష గింజలు అలాగే ఆముదము గింజలు ఈ రెండింటినీ సంభాగాలుగా తీసుకొని ఆముదం గింజల్ని పగలగొట్టి పైప్ ఎచ్చులు తీసివేసి లోపల పప్పుతో పాటు ఈ గింజలు కలిపి తగినన్ని నీటిలో మెత్తగా నూరి ముద్దలా చేయాలి అంటే బాగా పల్చగా చేసే చేసేయాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కడుపు పైన అంటే బాణ పట్టులాగా ఉన్న దానిపైన దీన్ని వేసి పట్టులాగా వేయాలి అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది చక్కగా ఇలా మనం వేసి ఉన్నప్పుడు కడుపులో ఉన్న నులిపురుగులు ఏమైతే ఉన్నాయో అవి కూడా పోతాయి అలాగే కొంతమందికి ఏమి తినపోయినా కూడా పొట్ట ముందుకు వస్తుంటుంది అనమాట ఆ సమస్య కూడా పోతుంది అలాగే కొవ్వు సమస్య పోతుంది పొట్టలో ఉన్న చెడు నీరు సమస్య పోతుంది అలాగే గ్యాస్ సమస్య పోతుంది ఈ అన్ని రకాల సమస్యలు పోతాయి ఇంకా పొట్ట కూడా ముందుకు సాగిపోయి ఉంటుంది అంటే బొడ్డుకి కింద వైపు కూడా బాగా సాగిపోతుంది అనమాట అంటే చూసే వాళ్ళకి చాలా చాలా అసహ్యంగా కనిపిస్తుంది అంటే మనం గనక ఏదైనా షర్టు కనుక తీసామంటే చూసే వాళ్ళకి ఆ పొట్ట అసహ్యంగా కనిపించే వారికి కూడా ఈ ప్రయత్నాన్ని చేస్తే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లోనే మంచి మార్పు అనేది వస్తుంది ఈ అవిష చెట్టు ఇన్ని రకాలుగా మేలు చేస్తుంది అయితే మీరు దీన్ని వాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యుల సమక్షంలోనే వాడండి ఎందువల్లంటే ఇది ప్రమాదకరమైనది అయితే కాదు చక్కగా మనం తినవలసిన ఆకుకూరే ఆ పప్పు కూడా తినొచ్చు కానీ ఎందువల్ల వైద్యుల సమక్షంలో వాడమంటున్నానంటే ఏదైనా సరే మనం మొదటిసారి వాడాలి అనుకున్నప్పుడు వైద్యులు సలహా తీసుకోవాలి ఇంకా వైద్యులు గురువులు ఎవరైతే ఉన్నారో మొదటిసారి మనం వైద్యాన్ని ఆచరించాలనుకున్నప్పుడు వారి చేతితో ఇచ్చిన ఆకులు కానీ కాయలు కానీ బెరడు కానీ లేదంటే చుట్టు మూలికలు కానీ మొదటిసారి గురువు యొక్క చేతితో లేదంటే వైద్యుల యొక్క చేతితో లేదంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే పెద్దల యొక్క చేతితో తీసుకుంటే వైద్యం బాగా పనిచేస్తుందని పెద్దల యొక్క నమ్మకం కాబట్టి మీరు మొదటిసారి వాడాలి అనుకునేవారు ఇలా పెద్దలు కానీ వైద్యులు కానీ గురువులు కానీ వారి చేతితో అయితే మీరైతే తీసుకోండి మరి దీన్ని యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే